దేశానికి తన మేధస్సుతో ఎన్నో సేవలు అందించిన శాస్త్రవేత్తను దొంగలా చూశారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ద్రోహిలా చిత్రీకరించారు. చేయని తప్పుకు ఆయన్ని బోన్లో నిలబెట్టారు. గూఢాచార్యం అభియోగాలు మోపి కోర్టుల చుట్టూ తిప్పారు. చివరికి ఆయనపై ఆరోపణలు తప్పని చావు కబురు చల్లగా చెప్పింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ పై గూఢాచార్యం కేసు అబద్ధమని, ఆయన అరెస్టు చట్ట విరుద్ధమని సిబిఐ కేరళ హైకోర్టుకు తెలిపింది. నంబి నారాయణన్ పై 1994లో గూఢాచార్యం కేసు నమోదైంది. అయితే 1996లోనే సిబిఐ ఆయనను నిర్దోషిగా ప్రకటించి ఈ కేసు దర్యాప్తు అధికారులపై కేసులు నమోదు చేసింది. తాజాగా కేరళ హైకోర్టుకు కూడా సిబిఐ ఇదే విషయాన్ని తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలపై తప్పుడు కేసులు పెట్టేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని సిబిఐ అనుమానించింది. నంబి నారాయణన్పై దర్యాప్తు జరిపిన అధికారులపై సిబిఐ పెట్టి కేసులోని నిందితుల బెయిల్ అభ్యర్థనలపై కేరళ హైకోర్టు విచారణ సందర్భంగా సిబిఐ కేసు పూర్వపరాలను న్యాయస్థానం ముందు పెట్టింది. మాల్దీవులకు చెందిన ఒక మహిళ ద్వారా క్రియోజెనిక్ టెక్నాలజీని పాకిస్తాన్ కి అందిస్తున్నారన్న ఆరోపణలపై కేరళ పోలీసులు నంబి నారాయణన్పై 1994లో దేశద్రోహం కేసు పెట్టారు. దీంతో నంబి నారాయణన్ కుటుంబం తీవ్ర అవమానాలు ఎదుర్కొంది. తర్వాత కేసు సిబిఐకి బదిలీ అయింది. కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రయత్నించగా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్ని తోసిపుచ్చింది. ఇస్రో అంతర్గత విచారణలోనూ క్రియోజెనిక్ టెక్నాలజీ లీక్ కాలేదని తేలింది. తనపై నిరాధార అభియోగాలు మోపినందుకు 2018లో కేరళ ప్రభుత్వంపై నంబి నారాయణన్ కేసు పెట్టారు. ఆ శాస్త్రవేత్తకు 50 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేరళ సర్కార్ నంబి నారాయణన్కు 1.3 కోట్ల రూపాయల పరిహారం ప్రకటించింది. 2019లో నంబి నారాయణన్ని పద్మభూషణ్తో భారత ప్రభుత్వం సత్కరించింది. పరిహారాలు పురస్కారాలు అందినా దేశానికి సేవ చేసినందుకు కొన్నేళ్లపాటు ఆ శాస్త్రవేత్త దేశద్రోహి అనే ముద్రను భరించాల్సి వచ్చింది.